ప్రత్యేక హోదాపై బీజేపీ ట్విస్ట్, జగన్కు గ్యాలం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును సంపాదించుకునే వ్యూహంలో భాగంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నాయకత్వం గ్యాలం వేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నాయకులు ఇప్పటికే జగన్కు ఫీలర్లు పంపినట్లు తెలుస్తోంది. కేంద్రంలో హంగ్ లోక్సభ వస్తుందనే అంచనాలతో బీజేపీ ఓవైపు, కాంగ్రెస్ మరోవైపు ప్రాంతీయ పార్టీలను బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డాయి. తెలుగుదేశం పార్టీ దాదాపు 4 ఏళ్లు మద్దతుగా నిలిచినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ తన గొంతును పెంచారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ఎత్తుగడలో భాగంగా తన పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేయించారు. ప్రత్యేక హోదా కోసం తొలుత డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చివరకు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్గా మారి ప్రజా వ్యతిరేకత పొడసూపడంతో చంద్రబాబు తన వైఖరిని మార్చుకున్నారు. ప్రత్యేక హోదాకు పట్టుబడుతూ చివరకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. ఎన్డీఏకు వెలుపల ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం బీజేపీ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జగన్ను తమ వైపు లాక్కునే ప్రయత్నాలను సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లు ఉండగా జగన్ 20 సీట్లు గెలుస్తారనే అంచనా సాగుతోంది. దానివల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ కీలకమవుతారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఫణి తుపాను వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ప్రత్యేక హోదా కోరుతున్నారు. ఒడిశాలో 21 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ 20 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే షరతును నవీన్ పట్నాయక్ పెట్టే అవకాశం ఉంది. ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ స్పష్టంగా చెప్పారు. ఏపీ, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరిస్తే బీజేపీకి దాదాపు 40 మంది లోక్సభ సభ్యుల మద్దతు లభించే అవకాశం ఉంది. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మరింతగా దెబ్బతీసే అవకాశం జగన్కు లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా విమర్శించే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడే వరకు నోరు విప్పకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బీజేపీకి ఆయన హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది.